వాక్యం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఆధ్యాత్మిక జీవితంలో మనకు ఎప్పుడూ కూడా ఒక శత్రువు ఉన్నాడు. ఎవరిని మృంగుదునా అని వాడు దివారాత్రములు తిరుగుతూనే ఉన్నాడు. నీకు నాకు రాత్రి అయితే విశ్రాంతి ఉంది, కానీ వాడు మాత్రం విశ్రాంతి తీసుకోటల్లా. దివారాత్రములు అనగా రాత్రి పగలు అనగా 24 గంటలు. ఏమిటి సైతానుకున్న ధ్యాస? ఒకే ఒక ధ్యాస ఏమిటి? నిన్ను నాశనం చేయాలి. ఇది సైతాను కలిగి ఉన్న ఆలోచన. అలా వాడు ఒకవేళ మన జీవితాలను నాశనం చేయాలి, మనలను పతనం చేయాలి అని తహతహలాడుతున్నప్పుడు సహజముగా వాడు ఎంచుకునేటటువంటి సమయము, సందర్భము ఏమిటో తెలుసా మీకు? ఎప్పుడు మన మీద దాడి చేయడానికి వాడు అనుకూలమైన సమయాన్ని వెతుకుతాడో తెలుసా మీకు? ఎప్పుడైతే నీవు బలహీనముగా ఉంటావో, దాట్స్ ద టైమ్. ఎప్పుడైతే నువ్వు బలహీనముగా ఉంటావో అదే సమయంలో వాడు అదును చూసి నీ మీద దాడి చేస్తాడు. అందుకే ఆధ్యాత్మిక జీవితంలో మనం బలహీనంగా ఉండడానికి వీల్లేదు. ఆత్మీయ జీవితంలో అపవాదికి చోటు ఇవ్వడానికి వీల్లేదు. ఆధ్యాత్మిక జీవితంలో బలహీనముగా ఉండుట అనగా మనం మోకరించటం తగ్గించినట్లయితే, ఒక భక్తుడు సెలవిచ్చాడు, బ్యాక్ స్లైడింగ్ స్టార్ట్స్ వెన్ నీ బెండింగ్ స్టాప్స్. మీకు ఏమైనా అర్థమైందా? బ్యాక్ స్లైడింగ్ స్టార్ట్స్ వెన్ నీ బెండింగ్ స్టాప్స్. ఎప్పుడైతే నీవు మోకరించటం ఆపేస్తావో అప్పటి నుంచే నీ ఆత్మీయ జీవితంలో నువ్వు జారిపడడం మొదలు పెడతావు. అర్థమైంది ఇప్పుడు? ఎప్పుడైతే ఒక వ్యక్తి ప్రార్థించటం మానేస్తాడో అతని ఆధ్యాత్మిక జీవితంలో నానా గడ్డి మొలవడం మొదలవుతుంది. కొంతమంది యవనస్తులు తమ ఆధ్యాత్మిక జీవితాన్ని బహు జాగ్రత్తగా భద్రంగా కాపాడుకోవడానికి ఒక చోటకు చేరి ఓ తీర్మానం తీసుకున్నారట. ఏమనంటే, మనం ఆత్మీయంగా బలంగా ఉండాలంటే 4 కలిసి ప్రార్థన చేయాలి, అలాగే 4 కలిసి వ్యక్తిగతంగానూ ప్రభుతో మాట్లాడుకోవాలి అని వాళ్ళట ఒక పొలంలో కూడుకునేవారట. పొలంలో కూడుకున్నప్పుడు 4 కలిసి ప్రార్థన చేసేవారట. అలా 4 కలిసి ప్రార్థన చేసి ఆ తరువాత 4 విడిపోయి ఒక్కొక్కరు ఒక్కొక్క కార్నర్కి వెళ్ళి ఆ పొలంలోనే ప్రార్థన చేసేవారట. అలా 4 కలిసి ప్రార్థన చేస్తున్న చోటంతా కూడా చక్కగా నేల చదురుగా గట్టిగా తయారైందట. ఇప్పుడు 4 వెళ్ళి ఏ మూలకు వెళ్ళి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారో అలా ప్రతిరోజు వెళ్ళడం వల్ల వారు వెళ్తున్నటువంటి ఆ ప్రార్థన బాట చక్కగా బాటలా తయారైందట. ఏమైంది? ఒక బాట ఏర్పడింది. 4 మూలలకు వెళ్తే 4 ఏర్పడినాయి. అలా 4 ఏర్పడినాయి, రైట్? ఎప్పుడైనా ఎవరైనా ఈ 4 ఏ సహోదరుడైనా కొంచెం ఆత్మీయంగా నిర్లక్ష్యంగా ఉండి ఒకవేళ 2 రోజులు 3 రోజులు 4 రోజులు వీళ్ళతో పాటు కలిసి ప్రార్థన చేయకపోతే ఏం జరిగేదో తెలుసా మీకు? ఆ బాటలో నెమ్మదిగా గడ్డి మొలిచేదట. ఏమిటది? ఆ బాటలో గడ్డి మొలిచేదట. అప్పుడు ఈ 3 సహోదరులు ఒకవేళ 4 సహోదరుని కలిస్తే చెప్పేవారట, బ్రదర్ జాగ్రత్త, నీ ఆత్మీయ బాటలో గడ్డి మొలుస్తుంది అనేవారట. అంటే అర్థం ఏమిటి? నీ ఆత్మీయ యాత్రలో గడ్డి మొలుస్తుంది అంటే అర్థం ఏమిటి? నువ్వు ప్రార్థనకు రావడం మానేశావు, నీ బాటలో గడ్డి మొలుస్తుంది. ప్రార్థనా జీవితాన్ని మానేస్తే సహోదరుడా, సహోదరి, మన ఆధ్యాత్మిక జీవితంలో పాపిష్టి గడ్డి మొలుస్తుంది. అది మనల్ని నాశనం చేస్తుంది. కాబట్టి మన జీవితంలో పాపముతో కూడిన గడ్డి ఏది కూడా మొలవకుండా ఉండాలంటే మనం ఆత్మీయంగా ఎప్పుడూ కూడా బలంగా ఉండాలి. ఆత్మీయంగా మనం బలంగా ఉండాలంటే ప్రార్థనా జీవితంలో మనం స్థిరంగా ఉండాలి. ప్రార్థనా జీవితంలో మనం స్థిరంగా ఉన్నామంటే సైతాను వేసేటటువంటి ఏ ఎత్తుగడ వర్ధిల్లనే
వర్ధిల్లదు.